కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పాపాగ్ని నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో కడప కమలాపురం మార్గంలో ఉన్న పాపాగ్ని బ్రిడ్జి కొంతమేర కూలి కొట్టుకుపోయింది. సగానికి పైగా బ్రిడ్జి కుంగిపోవడంతో ఏ క్షణంలోనైనా కుప్పకూలే ప్రమాదం ఉంది. బ్రిడ్జి దగ్గర పరిస్థితులను అధికారులు పరిశీలించారు. ప్రజలు ఆ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాపాగ్ని బ్రిడ్జ్ బీటలు వారిన విషయాన్ని జాతీయ రహదారి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కడప జిల్లా పోలీసులు. వీలైనంత త్వరలో మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. బ్రిడ్జికి ఇరువైపులా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అనంతపురం తాడిపత్రి నుంచి కడప వైపు, కడప నుంచి అనంతపురం వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారుల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పాపాగ్ని నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో కడప కమలాపురం మార్గంలో ఉన్న పాపాగ్ని బ్రిడ్జి కొంతమేర కూలి కొట్టుకుపోయింది. సగానికి పైగా బ్రిడ్జి కుంగిపోవడంతో ఏ క్షణంలోనైనా కుప్పకూలే ప్రమాదం ఉంది. బ్రిడ్జి దగ్గర పరిస్థితులను అధికారులు పరిశీలించారు. ప్రజలు ఆ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 44 సంవత్సరాల క్రితం 1977లో నిర్మించినారు ఓపెన్ ఫౌండేషన్స్. అప్పుడు ఫ్లడ్ను తీసుకున్న తర్వాత 50 ఏళ్లలో ఈ ఫ్లడ్ హయ్యెస్ట్ ఫ్లడ్ వచ్చింది. గత వారం రోజుల్లో పాపాగ్ని నది పరివాహక ప్రాంతాలు కురిసిన భారీ వర్షాలకు వెల్లువెల్లి ప్రాజెక్టు నుంచి వదిలిన ఎక్సెస్ సర్ప్లస్ వాటర్ వల్ల వరద ఉధృతికి ఎక్కువగా రావడంతో ఒక్కసారిగా ఫౌండేషన్స్ కొన్ని పాటలు దెబ్బతినడంతో కుంగిపోయినాయి. దాదాపు 13 స్పాన్ల వరకు దెబ్బతిన్నాయని ఇప్పటికి చూసినాము. మిగతావి కూడా పరిశీలించిన తర్వాత నాణ్యతను కొత్త బ్రిడ్జి నిర్మించాలనా లేదా అనేది పై అధికారులు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత తక్షణ చర్యలకై ఇప్పుడు ఏం తక్షణంగా ఏం చేయాలంటే ఇమీడియట్గా ఫ్లడ్ తగ్గిన తర్వాత టెంపరీ డైవర్షన్ రోడ్ను పైప్స్ వేసి రెస్టోర్ చేద్దామని అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఓపెన్ ఫౌండేషన్ అంటే డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు వరద ఉధృతి ఎక్కువ కావడంతో స్కవరింగ్ యాక్షన్ వల్ల కింద ఫౌండేషన్ పాటు దెబ్బతినడంతో కొన్ని చోట్ల పియర్లు కుంగిపోవడంతో స్లాబ్స్ డ్యామేజ్ అయ్యి పడిపోయినాయి. సో ఇప్పుడు టెంపరీగా ఇమీడియట్గా ఫ్లో తగ్గుతానే డైవర్షన్ రోడ్ వేయడానికి ప్రయత్నం చేస్తాం. పై అధికారులు వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఉంటారు కదా, ఒకసారి వచ్చి పరిశీలించిన తర్వాత ఏది చేస్తే బెటర్ ఆప్షన్ అనేది వాళ్ళని బట్టి ప్రొసీడ్.